31వ పాఠం స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం 1948 నుండి 1956 నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా బహదూర్ ఫతే జంగ్ 1724 సంవత్సరంలో స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రాన్ని స్థాపించినప్పటి నుంచి 1948 వరకు జరిగిన అనేక రాజకీయ పరిణామాల్లో భాగంగా ఈ రాజ్యం ప్రత్యక్షంగాను మొఘల్ చక్రవర్తుల సార్వభౌమత్వంలోనూ పరోక్షంగా బ్రిటిష్ ఆధిపత్యంలోనూ నామమాత్రమై నిరంకుశ భూస్వామ్య దోపిడీ విధాన పరిపాలన చట్టంలో బిగుసుకుపోయింది. ప్రధానంగా 1857 తిరుగుబాటు తర్వాత మొదటి సాలార్ జంగ్ సంస్కరణలు నిజాం హైదరాబాద్ రాజ్య పరిపాలన వ్యవస్థను కొద్ది మేరకు క్రమబద్ధీకరించినప్పటికీ అది ప్రజల సంక్షేమం కోరే రాజ్యంగా మాత్రం గుర్తించబడలేదు. దీనికి తోడు భారతదేశంలో పెలుబుకిన జాతీయతవాద ప్రభావం 1885లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన, జాతీయోద్యమ వ్యాప్తి కూడా ఈ హైదరాబాద్ రాజ్యంపై ఒక స్పష్టమైన ప్రభావాన్ని చూపించాయి. అదే క్రమంలో 1883 నాటి చాందా రైల్వే స్కీమ్ ఆందోళన, ముఖ్యంగా 1901 నాటికి విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి రెండు మరియు ఇతర కొన్ని సంఘాలు కలిసి 1930లో ఆంధ్ర మహాసభగా, ఆ తర్వాత 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, 1939లో కామ్రేడ్ అసోసియేషన్, 1940లో హైదరాబాద్ కమ్యూనిస్ట్ పార్టీ, 1942లో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ లాంటి అనేక రాజకీయేతర స్వచ్ఛంద సాంస్కృతిక సంస్థలు కలిసి హైదరాబాద్ రాజ్యంలో అమల్లో ఉన్న నిరంకుశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక నిర్బంధ విధానాలన్నింటినీ ముక్తకంఠంతో ఎదిరించి పోరాడిన, చివరకు 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా గాని హైదరాబాద్ రాజ్యానికి మాత్రం స్వాతంత్ర్యం రాకపోగా చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన రాజ్యం భారత్లో కలపకుండా స్వతంత్రంగా రాజ్యంగానే ఉంటుందని ప్రకటించడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ రాజ్యంపై ఇండియన్ యూనియన్ ప్రభుత్వం పోలి చర్యను 1948 సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 18 వరకు జరిపి హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో కలుపుకోవాల్సి వచ్చింది. యథాతథ స్థితి ఒప్పందం ఉల్లంఘన 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడానికి ముందు బ్రిటిష్ వారి విభజించు పాలించే విధానంలో భాగంగా ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ ప్రకారం స్వదేశీ సంస్థానాలు అనేవి హిందుస్థాన్లో ఉన్నాయినా లేదా పాకిస్తాన్లోనైనా విలీనం కావచ్చునని లేదా స్వతంత్రంగానైనా ఉండొచ్చునని ప్రకటించడం వల్ల హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆగస్టు 13న 1947 సంవత్సరంలో తన స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూలు హైదరాబాద్ రాజ్య సరిహద్దులో సైన్యాన్ని మోహరించారు. దీన్ని గమనించిన నిజాం ప్రభుత్వం 1947 నవంబర్ 29న భారత ప్రభుత్వంతో యథాతథ స్థితి ఒప్పందం చేసుకుని హైదరాబాద్ రాజ్య విదేశీ వ్యవహారాలను 1948 నవంబర్ 29 వరకు భారత ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. అయితే నిజాం ఒకవైపు భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో పాటు ఇంగ్లీష్ను ఇంగ్లాండ్కు పంపి సిడ్నీ కాటన్, హెన్రీ విజ్ల ద్వారా ఆయుధాల సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మందుగుండు సామాగ్రికి గాను మాజీ బ్రిటిష్ సైనికాధికారి టీటీ మూర్తో మరొక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతేకాకుండా నిజాం తన రాజ్యంలో సాధారణ క్రయ విక్రయాల్లో సైతం భారత రూపాయి వినియోగం పరిమితులు విధించాడు. వినియోగంపై ఇంకా ఒప్పందాల్లోని విదేశీ వ్యవహారాల నియమానికి విరుద్ధంగా హైదరాబాద్ నిజాం భారత సెక్యూరిటీల నుంచి 20 కోట్ల రూపాయలను పాకిస్తాన్కు రుణంగా ఇచ్చాడు. హైదరాబాద్ రాజ్య ప్రధానమంత్రి మీర్ లాయక్ అలీ ఆగస్టు 24, 1948 నాడు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సెక్రటరీ జనరల్కు భారత ప్రభుత్వంపై సర్ వాల్టర్ మాంగ్టన్ సహాయంతో అధికారికంగా ఫిర్యాదు చేశాడు. నిజాం రాజ్యంపై భారత ప్రభుత్వ ఆంక్షలు. హైదరాబాద్కు చెందిన దక్కన్ ఎయిర్వేస్ను భారత భూభాగంపై ఎగరటాన్ని నిషేధించింది. మద్రాస్ ఢిల్లీ మధ్య నడిచే గ్రాండ్ ట్రంక్ రైల్ ఎక్స్ప్రెస్ రైలును హైదరాబాద్ రాజ్యం ద్వారా కాకుండా ఆ రాజ్య సరిహద్దుల బయట నుంచి వెళ్లేటట్టు దారి మళ్లించటం,
టెలిఫోన్ సంభాషణలు స్పష్టంగా వినపడకుండా అవరోధాలు కల్పించడం, హైదరాబాద్ రాజధానికి బదిలీ చేయబడే భారత ప్రభుత్వ సెక్యూరిటీలపై పరిమితులు విధించడం, అలాగే హైదరాబాద్ రాజ్యం నుంచే జరిగే బంగారం వజ్రాభరణాల నాణ్యాల ఎగుమతులపై నిషేధం విధించడం, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు హైదరాబాద్ స్టేట్ బ్యాంకుల మధ్య గల సంబంధాలను తక్షణమే రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చివరకు హైదరాబాద్ రాజ్యం ముందు రెండే మార్గాలున్నాయని, అవి భారత్ యూనియన్లో విలీనం కావడమో లేదా యుద్ధాన్ని ఎదుర్కోవడమో అని జవహర్లాల్ నెహ్రూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ప్రకటించడం లాంటి చర్యలు నిజంగా నిజాంకు హెచ్చరికలాగా కనిపించాయి. అయితే బ్రిటిష్ వైస్రాయ్ ప్రకారం భారత స్వాతంత్ర చట్టం ప్రకారం భారతదేశంలోని వివిధ సంస్థానాలు రాజ్యాలు తమ సొంత నిర్ణయం తీసుకోవడంలో పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండటం వల్ల హైదరాబాద్ నిజాం రాజ్యానికి కూడా సాంకేతికంగా స్వేచ్ఛ ఉంటుంది. పై అంశాలను పరిశీలించినట్లయితే వాస్తవానికి భారత ప్రభుత్వమే యథాతథ స్థితి ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీనికి తోడు హైదరాబాద్ రాజ్యంపై పోలీసు చర్య జరపడానికి సిద్దమవుతూనే దేశంలో అంతర్గత శాంతి చెలరేగకుండా ముందస్తుగానే అత్యవసర పరిస్థితిని భారత ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ రాజ్యంపై పోలీసు చర్య ప్రభుత్వ జోక్యం అవసరమని భావించిన కాంగ్రెస్ హైదరాబాద్ రాజ్య నాయకులకు 1948 ఏప్రిల్ నెల ఆఖరులో కెఎం మున్షీ నెహ్రూ గారిని కలిసి హామీనివ్వడంలో సహాయపడ్డాడు. అయితే 1948 జూన్ 21న మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ గా పదవి విరమణ చేసి ఇంగ్లాండ్కు వెళ్లగానే రాజగోపాలాచారి గవర్నర్ జనరల్ అయ్యాడు. నెహ్రూ అధ్యక్షతన జరుగుతున్న రక్షణ కమిటీ నుంచి వాకౌట్ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజగోపాలాచారి కలుగు చేసుకుని హైదరాబాద్ పోలీసు చర్య తీసుకోవడానికి నెహ్రూని ఒప్పించి దానికి పోలీస్ యాక్షన్ అనే పేరు సూచించాడు. 1948 జూన్ చివరి వారం వరకు హైదరాబాద్ రాజ్య విలీనం గురించి భారత ప్రభుత్వానికి నిజాంకు మధ్య జరిగిన చర్చలు విఫలమవడమే కాకుండా కాశ్మీర్ సమస్య రగులుతుండటం, ఋతుపవన వర్షపాతం అధికంగా ఉండటం వల్ల హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్యను కొంతకాలం వాయిదా వేసింది. ఇదే సమయంలో హైదరాబాద్ రాజ్యానికి పెద్ద మద్దతుదారుడైన పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్ మొహమ్మద్ అలీ జిన్నా 12 సెప్టెంబర్ మరణించడంతో హైదరాబాద్ రాజ్యంలో సెలవు ప్రకటించి మక్కా మసీదులో సామూహిక సంతాప ప్రార్థనలు చేశారు. అయితే దీనితో 20 కోట్ల రుణం తీసుకున్న పాకిస్తాన్ నుంచి నిజాంకు ఆ గందరగోళంలో ఏ సహాయం అందదనే విషయం తేలిపోయింది. అదే అదునుగా భావించిన భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో హైదరాబాద్ అంశం చర్చకు రానున్నదని గ్రహించి యుద్ధ ప్రాతిపదికన 13 సెప్టెంబర్ 1948 సోమవారం ఉదయం హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్యలో భాగంగా సైన్యాలను రాజ్య సరిహద్దులో మోహరించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవకాశం కోసం ఎదురు చూస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాటి భారత సైనిక శాఖ మంత్రులైన బలదేవ్ సింగ్ ప్రమేయం లేకుండానే పోలీసు చర్యకు ఆజ్ఞాపించాడు. దాన్ని మిలిటరీ భాషలో ఆపరేషన్ పోలో అని వ్యవహరించడం జరిగింది. ఆపరేషన్ పోలో హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్టులు రజాకారులు కొనసాగుతున్న హింసలకు వ్యతిరేకంగా శాంతి స్థాపన కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో నిర్వహించబోతుందని పాకిస్తాన్ హై కమిషనర్ కు అమెరికా ప్రభుత్వానికి తెలియజేసింది. అయితే హైదరాబాద్ రాజ్యంపై భారత ప్రభుత్వం సైనిక చర్యను చేపట్టినప్పటికీ దానికి పోలీస్ చర్య అని పేరు పెట్టడం ఎందుకంటే ఒక స్వతంత్ర రాజ్యంపై మరో స్వతంత్ర రాజ్యం సైనిక చర్య నిర్వహించడం ఐక్యరాజ్య సమితి ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. కానీ దానికి రుజువులు లేకుండా ఉండటానికి సైన్యానికి అయ్యే ఖర్చు ఇటు హోంశాఖలో కాకుండా అటు రక్షణ శాఖలో కాకుండా విద్యాశాఖ ఖజానాలో జమ చేయడం జరిగింది. ఈ పోలీస్ చర్య సంపూర్ణంగా సదరన్ కమాండ్ కు జీఓసీ అయిన లెఫ్టినెంట్ జనరల్ మహారాజ్ సింగ్ నేతృత్వంలో జరిగింది. అందులో షోలాపూర్ నుంచి మేజర్ జనరల్ జయంత్ చౌదరి, విజయవాడ నుంచి మేజర్ జనరల్ రుద్ర చేసిన దాడులు అతి ప్రధానమైనవి. 1948 సెప్టెంబర్ 13 భారత సేనలు చౌదరి నాయకత్వాన షోలాపూర్, నల్దుర్గ్, తామల్వాడి, తుల్జాపూర్లను ఆక్రమించాయి. మరోపక్క లహ్మీ ప్రాంతం నుంచి కొన్ని బలగాలు ఉస్మానాబాద్ కు దూసుకొచ్చాయి. అదే రోజు మేజర్ రుద్ర నాయకత్వంలో మునగాలగుండా పురోగమించిన సేనలు బోనకలను స్వాధీనం చేసుకున్నాయి. ఆ రోజే అహ్మద్నగర్ మధ్య మజభారత్ మైసూర్ ప్రాంతాల నుంచి హైదరాబాద్ రాజ్య సరిహద్దులు దాటి భారత సబ్సిడియరీ సేనలు సొచ్చుకొని వచ్చాయి. 1948 సెప్టెంబర్ 14 దౌలతాబాద్, జాల్నా, పర్బని జిల్లాల్లోని మానికేట్, కన్యగాములు కూడా లొంగిపోయాయి. 15 సెప్టెంబర్ భారత సేనలు పురోగమిస్తున్నాయనే వార్త వినగానే మర్దులోని నిజాం సేనలు
లాతూర్, ఔరంగాబాద్, షోలాపూర్ల వైపు చెల్లా చెదురై పారిపోయారు. కానీ మార్గ మధ్యంలోనే యూనియన్ సేనలకు పట్టుబడి లొంగిపోయారు. దీంతోపాటు వరంగల్ జిల్లా ఆపరేషన్ పోలో హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్టులు, రజాకారులు కొనసాగిస్తున్న హింస ప్రతిహింసలకు వ్యతిరేకంగా శాంతి స్థాపన కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో నిర్వహించబోతుందని పాకిస్తాన్ హైకమిషనర్కు, అమెరికా ప్రభుత్వానికి తెలియజేసింది. అయితే హైదరాబాద్ రాజ్యంపై భారత ప్రభుత్వం సైనిక చర్యను చేపట్టినప్పటికీ దానికి పోలీస్ చర్య అని పేరు పెట్టడం ఎందుకంటే ఒక స్వతంత్ర రాజ్యంపై మరో స్వతంత్ర రాజ్యం సైనిక చర్య నిర్వహించడం ఐక్యరాజ్యసమితి ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. కానీ దానికి రుజువులు లేకుండా ఉండటానికి సైన్యానికి అయ్యే ఖర్చును ఇటు హోంశాఖలో కాకుండా అటు రక్షణ శాఖలో కాకుండా విద్యాశాఖ ఖజానాలో జమ చేయటం జరిగింది. ఈ పోలీస్ చర్య సంపూర్ణంగా సదరన్ కమాండ్కు జీఓసి ఆయన లెఫ్టినెంట్ జనరల్ మహారాజ్ సింగ్ నేతృత్వంలో జరిగింది. అందులో షోలాపూర్ నుంచి మేజర్ జనరల్ జయన్ చౌదరి, విజయవాడ నుంచి మేజర్ జనరల్ రుద్ర చేసిన దాడులు అతి ప్రధానమైనవి. 1948 సెప్టెంబర్ 13 భారత సేనలు చౌదరి నాయకత్వాన షోలాపూర్, నల్దుర్గ్, తామల్వాడి, తుల్జాపూర్లను ఆక్రమించాయి. మరో ప్రక్క లహ్మీ ప్రాంతం నుంచి కొన్ని బలగాలు ఉస్మాన్బాద్కు దూసుకొచ్చాయి. అదే రోజు మేజర్ రుద్ర నాయకత్వంలో మునగాల గుండా పురోగమించిన సేనలు బోనకల్ను స్వాధీనం చేసుకున్నాయి. ఆ రోజే అహ్మద్ నగర్, మధ్య భారత్, మైసూర్ ప్రాంతాల నుంచి హైదరాబాద్ రాజ్య సరిహద్దులు దాటి భారత సబ్సిడియరీ సేనలు చొచ్చుకొని వచ్చాయి. 1948 సెప్టెంబర్ 14 దౌలతాబాద్, జాల్నా, పర్బని జిల్లాలోని మానిక్కేడ్, కన్నెగామ్లు కూడా లొంగిపోయాయి. 15 సెప్టెంబర్ భారత సేనలు పురోగమిస్తున్నాయనే వార్త వినగానే మర్దులోని నిజాం సేనలు లాతూర్, ఔరంగాబాద్, షోలాపూర్ల వైపు చెల్లా చెదురై పారిపోయారు. కానీ మార్గ మధ్యంలోనే యూనియన్ సేనలకు కట్టుబడి లొంగిపోయాయి. దీంతోపాటు వరంగల్ జిల్లాలో మకాం వేసిన నిజాం సేనలు కూడా మేజర్ జనరల్ రుద్ర సేనలకు లొంగిపోక తప్పలేదు. అయితే ఒక్క సూర్యాపేటలో మాత్రం కొంతసేపు నిజాం సేన నిలువరించగలిగింది. కానీ నిరాయుధులైన జనం మీద కాల్పులు జరిపిన నిజాం సైన్యాలు శక్తివంతమైన భారత సైనికుల ముందు ఎంతసేపు నిలవలేకపోయాయి. సూర్యాపేట గ్రామంలోకి ప్రవేశిస్తున్న భారత సేనలకు ప్రజలు స్వాగతం పలికారు. 1948 సెప్టెంబర్ 16 జహీరాబాద్, హింగోలి, రాయచూర్, పర్బని, కొప్పల్, మునిరాబాద్ తదితర పట్టణాలన్నీ భారత సేనల వశమయ్యాయి. చివరికి నిజాంకు భారత ఏజెంట్ జనరల్ కెఎం మున్షిని శరణు వేడటం ఒక్కటే మిగిలింది. ఇంతలో మేజర్ జనరల్ చౌదరి నాయకత్వాన భారత సేనలు పటాన్ చెరువుకు రానే వచ్చాయి. భారత సైన్యానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్న నిజాం రాజ్య మిలిటరీ కమాండర్ సయ్యద్ అహ్మద్ ఇఎల్ ఎడ్రూస్ భారత సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేయకుండా హైదరాబాద్ నగరానికి తిరిగి రావాలని కింది స్థాయి సైనిక అధికారులకు రహస్యంగా ఆదేశాలు పంపించాడు. దీంతో చాలా కొద్ది కాలంలోనే భారత సైన్యం హైదరాబాద్ రాజ్యంలోకి చొచ్చుకొని రావటమే కాకుండా కేవలం 4-5 రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ నగరంలోకి మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నాయకత్వంలోని సేనలు ప్రవేశించాయి. ఒకవేళ ఎడ్రూస్ అలాంటి పని చేయకపోతే భారత సైన్యం 17 సెప్టెంబర్లోగా హైదరాబాద్ నగరంలోకి రాలేకపోయేది. దాంతో 17 సెప్టెంబర్ సాయంకాలం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో హైదరాబాద్ అంశం చర్చకు వచ్చి హైదరాబాద్ రాజ్యం స్వతంత్ర రాజ్యంగా లేదా జమ్మూ కాశ్మీర్ లాగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండేది. ఇదంతా నెహ్రూకు నిజాం ప్రభుత్వానికి మధ్య జరిగిన లోపాయికారి ఒప్పందంగా భావించాల్సి ఉంటుంది. అప్పటికే రాజీనామా చేసిన నిజాం రాజ్య ప్రధాని మీర్ లాయ్ కాలీ సలహా ప్రకారం నిజాం కార్యాలయంలోనూ ప్రధాని కార్యాలయంలోనూ గల రహస్య పత్రాలన్నీ ధ్వంసం చేయించారు. పాకిస్తాన్లో హైదరాబాద్ ఏజెంట్ జనరల్ ముస్తాక్ అహ్మద్ ఖాన్కు ఆయన ఆఫీసుకు చెందిన మొత్తం డబ్బును తన అకౌంట్లో జమ చేసుకుని లండన్లోని ఏజెంట్
జనరల్ మీర్ నవాబ్ జంగ్ కు 5,000 పౌండ్లు తన అకౌంట్ లో జమ చేసుకోమని టెలిగ్రామ్ ద్వారా లాయక్ అలీ వర్తమానం పంపించాడు. ఆ తర్వాత వారిద్దరి అకౌంట్ల నుంచి ఆ డబ్బును లాయక్ అలీ పేర జమ చేయాలని కూడా అలీ ఆదేశించాడు. ఇంకా ఆ డబ్బు భవిష్యత్తులో స్వాతంత్ర పోరాటానికి అవసరమవుతుందని కూడా తెలిపాడు. అదే సమయంలో లాతూర్లోని స్టేట్ బ్యాంకులో గల భారీ మొత్తాన్ని వేరే చోటికి తరలించారు. September 17, 1948 శుక్రవారం ప్రార్థనా సమయంలో హిందువులను ఊచకోత కోయాలని రజాకారులను ఆదేశిస్తూ కాసిం రజవికి ఆయుధాలు పంచానని మహమ్మద్ హైదర్ను బయటకు రావద్దని ఫోన్ చేసి చెప్పాడు. అంత దారుణానికి పాల్పడవద్దని. దానికి ఫలితంగా భారత బలగాలు మొత్తం హైదరాబాద్నే సర్వనాశనం చేస్తాయని హెచ్చరించాడు హైదర్. ఈ మాటలు వినే పరిస్థితుల్లో రజవి లేకపోవడాన్ని గమనించిన హైదర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నవాబ్ దీన్ యార్ జంగ్ ద్వారా వచ్చే ప్రమాదాన్ని ఆపగలిగాడు. నిజాం లొంగుబాటు. September 17, 1948 లాయక్ అలీ మంత్రివర్గం రాజీనామా చేసి ప్రభుత్వ పగ్గాలను నిజాంకు అప్పగించింది. నిజాం అదే రోజు సాయంత్రం 7 గంటలకు దక్కన్ రేడియో నుంచి కింది ప్రకటన చేశాడు. నా ప్రియమైన ప్రజలారా, నిజాం రేడియో ప్రకటన. నా ప్రియమైన ప్రజలారా, భారతదేశపు గవర్నర్ జనరల్ అయిన హిజ్ ఎక్సలెన్సీ రాజగోపాలాచారి గారి పేర ఈ కింది సందేశాన్ని తెలపడానికి సంతోషిస్తున్నాను. నా ప్రభుత్వం రాజీనామా చేసింది. ఈ చర్య ఇంతకు పూర్వం తీసుకున్నందుకు విచారపడుతున్నాను. ఇప్పుడు చాలా ఆలస్యమైంది. ఈ సున్నితమైన సమయంలో నేనేమి చేయలేకుండా ఉన్నాను. మొత్తానికి నా సైన్యాన్ని యుద్ధ విరమణ చేయాల్సిందిగా ఆదేశించానని గవర్నర్ జనరల్ గారికి తెలియజేస్తున్నాను. ఇదిగాక భారత సైన్యాలను బొల్లారం సికింద్రాబాద్లోని సైనిక స్థావరాల్లో ఉండటానికి అనుమతిస్తున్నాను. కొత్త మంత్రివర్గం ఏర్పడే వరకు, కొత్త ప్రధాన మంత్రి నియమించబడేంత వరకు దైనందిన పరిపాలన వ్యవహారాల్లో నాకు సహాయం చేయడానికి ఒక కమిటీని ఏర్పరచాను. అందులో గల సభ్యులు హిజ్ హైనెస్ ప్రిన్స్ అజంజా బెరార్ యువరాజు సర్వసేనానిగా, మేజర్ జనరల్ సయ్యద్ అహ్మద్ ఈఎల్ అడ్రూస్ కమాండర్గా, నవాబ్ దీన్ యార్జంగ్ పోలీస్ కమిషనర్గా, జి శ్రీ జి రామాచారి వకీలుగా, శ్రీ అబుల్ హసన్ సయ్యద్ అలీ హిత్తియాదుల్ ముస్లిమీన్ మాజీ అధ్యక్షుడు, శ్రీ పన్నాలాల్ పిత్తి, ఇంకా నేను సర్ మిర్జా ఇస్మాయిల్, నవాబ్ జైన్ యార్జంగ్, దివాన్ అరముదు అయ్యంగార్లను కూడా ఆహ్వానిస్తున్నాను. రాగపోకల వ్యవస్థ స్థిరపడగానే కొత్త పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో వారితో సంప్రదింపులు జరుపుతాను. స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షులైన స్వామి రామానంద తీర్థ గారిని వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆజ్ఞాపించడం జరిగింది. ఈ కల్లోల పరిస్థితుల్లో స్వామీజీ హైదరాబాద్కు సహాయపడగలరని విశ్వసిస్తున్నాను. అంతేగాక స్టేట్ కాంగ్రెస్ కార్యనిర్వాహక సంఘానికి విరుద్ధంగా జారీ చేసిన ఆజ్ఞలు, వారెంట్లు అన్నింటినీ రద్దు చేయాలని కూడా ఆజ్ఞాపించాను. నేను నా మిత్రులైన కెఎం మునిషితో సంప్రదించగా వారు నాకు ఎంతగానో సహాయపడ్డారు. ఇంకా జాతి మత వివక్ష లేకుండా శాంతితోనూ ఓర్పుతోనూ మెలగాలని నేను నా ప్రేమైన ప్రజలను ప్రార్థిస్తున్నాను. హైదరాబాద్లో శాంతియుత పరిస్థితులు ఏర్పడిన పిదప భారత ప్రభుత్వంతో వ్యవహారాలు కుదుర్చుకోవడంలో కష్టమేమి ఉండదని విశ్వసిస్తున్నాను. నా ప్రజల యోగక్షేమమే నా ఏకైక లక్ష్యం. కాబట్టి వారు భారతదేశంలో ఇతర ప్రజలతో కలిసిమెలిసి సుఖశాంతులతో జీవితం గడపగలరు. September 18, 1948 నిజాం సైన్యాధిపతి మేజర్ జనరల్ ఈఎల్ అడ్రూస్ మేజర్ జనరల్ చౌదరి ముందు లొంగిపోయాడు. మిలిటరీ నియమాల ప్రకారం హైదరాబాద్ను మొదట చేరుకున్న జనరల్ జయంత్రనాథ్ చౌదరి పాలనా బాధ్యతలు స్వీకరించాడు. చౌదరి హైదరాబాద్ రాజ్యంపై మిలిటరీ గవర్నర్గా నియమించబడినప్పటికీ చట్టరీత్యా రాజ్యాంగ నేతగా నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొనసాగాడు. 1948 September 22 హైదరాబాద్పై యుఎన్ఓలో చేసిన ఫిర్యాదును వెనుకకు తీసుకున్నట్లు నిజాం కేబుల్ ద్వారా భద్రతా మండలికి తెలియజేశాడు. అయితే ఈ పోలీస్ చర్య సమయంలో భారత సైన్యాధిపతి
జనరల్ బుచర్ 1948 సెప్టెంబర్ 17న మహారాష్ట్రలో మరాఠ్వాడా సంగ్రామ్ ముక్తి దివస్ పేరుతో, కర్ణాటకలో హైదరాబాద్ కర్ణాటక విభజన దినం పేరుతో, తెలంగాణలో విమోచన దినోత్సవం పేరుతో ఆయా ప్రభుత్వాలు అధికారికంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ జాతీయ జెండాను ఎగురవేశాయి. ఈ సందర్భంగా భారతదేశ కడుపులో ఏర్పడ్డ హైదరాబాద్ రాజ్యం అనే పుండు తొలగిపోయిందని సర్దార్ వల్లభాయ్ పటేల్ భావించాడు. 1948 సెప్టెంబర్ 18న లాయకాలిని గృహ నిర్బంధంలో ఉంచడం, కాసిం రజుని తిరుమలగిరిలోని సైనిక కారాగారంలో నిర్బంధించడం జరిగింది. మేజర్ జనరల్ జేఎన్ చౌదరి మిలిటరీ పాలన 1948 సెప్టెంబర్ 18న మిలిటరీ గవర్నర్గా పరిపాలనా బాధ్యతలు చేపట్టిన జేఎన్ అనగా జయంత్ నాథ్ చౌదరి ప్రత్యేకతలు, ఇతడు దేశంలోనే అతిపెద్ద మిలిటరీ స్టేషన్ అయిన సికింద్రాబాద్ బైసన్ డివిజన్లోని బ్రిటిష్ ఆర్మీలో పనిచేశాడు. దీనివల్ల నిజాం రాజ్య మిలిటరీ వ్యవహారాలపై బలాలపై క్షుణ్ణమైన అవగాహన ఉండటం వల్ల 1948 ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ లేదా ఆపరేషన్ పోలో ఘనమైన విజయాన్ని సాధించాడు. కానీ మిలిటరీ గవర్నర్ కార్యనిర్వాహక మండలి, మిలిటరీ గవర్నర్గా జయంత్ చౌదరి, చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ డిఎస్ బాక్లే, అడిషనల్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ డిఆర్ ప్రధాన్ ఐసిఎస్, ఇతర సభ్యులు కూడా ఉన్నారు. కానీ రాజ్యాధినేతగా పరిపాలన మొత్తం హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీదనే జరిగేది. అయితే నిజాం 1950 జనవరి 26 నుంచి మాత్రమే రాజ్ ప్రముఖ నియమించబడ్డాడు. ఈ సమయంలోనే జయంత్ చౌదరి చేసిన సంస్కరణలు మొదటిది ప్రధానమైంది 1949 ఫిబ్రవరి 6న విడుదల చేయబడింది. ఆ ఫర్మాన్ ప్రకారం నిజాం సొంత ఆస్తిగా పరిగణించే సర్ఫికాస్ కరెన్సీ అయిన హాలీ సిక్కా రద్దు చేయబడ్డాయి. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారానికి బదులుగా ఆదివారం సెలవు దినంగా మార్చబడింది. నిజాంకు చెందిన సర్ఫికాస్ భూములను భారత ప్రభుత్వం స్వాధీనపరచుకుని నష్టపరిహారంగా 3 కోట్ల రూపాయలు చెల్లించింది. అంతేకాకుండా ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యంలో ఉన్న జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేయడంతో పెద్ద మొత్తంలో భూములు ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. అందువలనే భారతదేశంలో ఎక్కువ ప్రభుత్వ భూములు ఉన్న నగరంగా హైదరాబాద్ పేరొందింది. ఇంకా ఫసలీ తారీఖుల మార్పులో భాగంగా 1946 అక్టోబర్లో 1356 ఫసలీ సంవత్సరం ప్రారంభమైంది. ఆనాటి ఫసలీ నెలలు రోజులు అజూర్ 31, దై 30, బహమాన్ 31, ఇస్పందార్ 31, పర్వర్ది 28, అర్ది బహత్ 31, కుర్దాద్ 30, తీర్ 31, అమర్దార్ 30, షహరేవర్ 31, మెహర్ 31, ఆవాన్ 30 లాంటి ఫసలీ నెలలు రద్దయి వాటి స్థానంలో ఇంగ్లీష్ నెలలు వాడుకలోకి తేబడ్డాయి. విద్యారంగంలోనూ పురావస్తు శాస్త్ర రంగంలోనూ జయంత్ చౌదరి మరికొన్ని మంచి పనులు చేశారు. ఆ కాలంలో పౌర పరిపాలన శాఖ సివిల్ అడ్మినిస్ట్రేట్ అని మిలిటరీ గవర్నర్ కింద నెలకొల్పబడింది. ఆ శాఖను చూసే అత్యున్నత అధికారి చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ అని తాలూక్దార్ అనగా కలెక్టర్ను, సివిల్ అడ్మినిస్ట్రేటర్ అని దువ్వం తాలూక్దార్ అంటే డిప్యూటీ కలెక్టర్ను, డిప్యూటీ సివిల్ అడ్మినిస్ట్రేటర్ అని తహసీల్దారును అసిస్టెంట్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ అని పిలిచేవారు. చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్కు దాదాపు ముఖ్యమంత్రి హోదా ఉండేది. అయితే జయంత్ చౌదరి తన 14 నెలల మిలిటరీ పాలనలో పరిస్థితులన్నీ కుదుట పడటానికి గాను కమ్యూనిస్టులను అణిచివేసే వ్యూహం కింద రాష్ట్రాన్ని గడగడలాడించాడు. కమ్యూనిస్టులు ముస్లింలపై దాడులు 1947 సెప్టెంబర్ 11న కమ్యూనిస్టులు పరోక్షంగా కాంగ్రెస్ పరిపాలనకు వ్యతిరేకంగాను ప్రత్యక్షంగా నిరంకుశ
నిజాం ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా రెండవ దశ పోరాటంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అధికారికంగా పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ దశలో కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని రజాకారులకు నిజాంకు వ్యతిరేకంగా కొనసాగించినప్పటికీ నిజాంకు భారత ప్రభుత్వానికి మధ్య జరిగిన హైదరాబాద్ రాజ్య విలీనం అనే అంశంపై జరిగిన చర్చలు విఫలం కావడంతో కమ్యూనిస్టుల బలం పెరగడం, రజాకారుల దురంతాలు విపరీత స్థాయిలో మితిమీరిపోవడం, గ్రామాలను వదిలి పట్టణాలకు పరారైన భూస్వాములు, దేశముఖులు నెమ్మదిగా కాంగ్రెస్ మిలిటరీ పాలకుల సహాయ సహకారాలతో గ్రామాలకు చేరటం లాంటి మొదలైన కారణాల వల్ల హైదరాబాద్ రాజ్యంలో ప్రధానంగా తెలంగాణలో పరిస్థితులు చేజారే స్థితికి ఎదిగాయి. ఈ తరుణంలోనే 1948 సెప్టెంబర్ 13 నుంచి 18 వరకు హైదరాబాద్ రాజ్యంపై ఆపరేషన్ పోలో పేరిట పోలీస్ చర్యను చేపట్టడం వల్ల నిజాం లొంగిపోయాడు. తదనంతరం ఏర్పడ్డ జేఎన్ చౌదరి మిలిటరీ ప్రభుత్వం ఇంకా చాలదన్నట్లుగా 1948 నుంచి 1949 డిసెంబర్ వరకు 1949 డిసెంబర్ వరకు దాడులను కొనసాగించి ముఖ్యంగా కమ్యూనిస్టులనే వారు ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో ఊచకోతను కొనసాగించింది ఇది. అలాగే 1951 అక్టోబర్ 21 వరకు అంటే సాయుధ పోరాటం విరమించే వరకు వెల్లోడి ప్రభుత్వంలో కూడా కొనసాగింది. దీని ఫలితంగా దాదాపు 4,000 మంది కమ్యూనిస్టులు చంపబడ్డారు, లక్షల మంది అరెస్టు కావడం, వేల మంది జైలులో మగడం, ముఖ్యంగా రైతులపై కమ్యూనిస్టుల ప్రభావాన్ని తగ్గించడానికిగాను 1949 ఆగస్టులో జాగీర్దారీ విధానాన్ని రద్దు చట్టం ద్వారా జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా భూ సంస్కరణల కోసం వ్యవసాయ కూలీల ఎంక్వైరీ కమిటీని కూడా నియమించారు. ప్రజా తీర్పు మేరకు భారత ప్రభుత్వం ముస్లింలపై జరిగిన దాడులను విచారించడానికి గాను 1949 అక్టోబర్ నెలలో పండిట్ సుందర్లాల్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సభ్యులు కమిటీ చైర్మన్ పండిట్ సుందర్లాల్, సభ్యులు 1 కాజీ అబ్దుల్ గఫార్, 2 మౌలానా అబ్దుల్ మిస్త్రీ, కార్యదర్శులు 1 ఫరూక్ సియార్, 2 పివి అంబుల్కర్. ఈ కమిటీ 1949 నవంబర్ 29 హైదరాబాద్తో పాటు 9 జిల్లాలోను 7 జిల్లా కేంద్రాలను, 21 పట్టణాలను, 23 గ్రామాలను సందర్శించి హిందువులను, ముస్లింలను, కాంగ్రెస్ నాయకులను, విద్యార్థులను కలుసుకుని విచారణ జరిపి చివరికి డిసెంబర్ 21, 1949 ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. నివేదికలోని ముఖ్యాంశాలు: ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ పై జరిగిన పోలీస్ చర్య సమయంలోను, తదనంతరం దాదాపుగా 27,000 నుంచి 40,000 మంది ప్రజలు మరణించారని పేర్కొంది. వీరిలో 18,000 మంది వరకు రజాకారులు బలంగా ఉన్న ఉస్మానాబాద్, గుల్బర్గా, బీదర్, నాందేళ్లలో మరణించారు. రజాకార్ల నాయకుడైన కాసిం రైజ్ విశ్వస్థలం లాతూర్లో దాదాపు 20 రోజుల పాటు దాడులు కొనసాగించి చాలా మందిని హతమార్చడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా దోపిడీలు, మానభంగాలు విపరీతంగా జరిగాయి. ఈ దాడులు హైదరాబాద్ రాజ్యంలో లేనటువంటి సరిహద్దు ప్రాంతాలైన షోలాపూర్, నాగపూర్ వంటి ప్రదేశాలకు కూడా విస్తరించాయి. ఈ సమయంలోనే దాదాపుగా 20,000,000,000 రూపాయల ఆస్తి నష్టం, దోపిడీలు జరిగాయి. ఇంకా ఈ దాడుల నుంచి కొన్ని ముస్లిం కుటుంబాలను, పొరుగున ఉన్న హిందూ కుటుంబాలు కాపాడాయని నివేదికలు వెల్లడించడం జరిగింది. అయితే ఈ నివేదిక పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే డిసెంబర్ 31, 1949 జేఎన్ చౌదరిని తొలగించి అతని స్థానంలో కేరళకు చెందిన ఐసిఎస్ ఆఫీసర్ ఎంకే వెల్లోడి నేతృత్వంలో పౌర పరిపాలనను ఏర్పాటు చేసింది. కానీ ఈ నివేదికలోని పూర్తి అంశాలను ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా బహిర్గతం చేయకపోవడం అనేది ఒక విశేషం. ప్రస్తుతం ఈ నివేదికను ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలో లైబ్రరీలో భద్రపరిచారు. భారత ప్రభుత్వం సూచనతో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వెల్లోడిని హైదరాబాద్ ముఖ్యమంత్రిగా నియమించాడు. వెల్లోడి మంత్రిమండలి పౌర పరిపాలన: జనవరి 1, 1950 నుంచి జనవరి 31, 1952 వరకు.
మంత్రిమండలిలో భాగంగా ముఖ్యమంత్రితో పాటు 7 సభ్యులు, ముఖ్యంగా వారు ఆ సభ్యులతో పాటు రామానంద తీర్థ, మరిచెన్నారెడ్డి, కొండ వెంకటరెడ్డిగా వెంకటరంగారెడ్డి పార్లమెంటుకు నామినేట్ చేయబడ్డారు. ఆ సభ్యులు వరుసగా మంత్రిమండలిలోను ఎంకే వెల్లోడి ముఖ్యమంత్రి సివిల్ అడ్మినిస్ట్రేటర్, 2 ఎం శేషాద్రి సభ్యుడు అనమాట, 3 సివిఎస్ రావు, 4 నవాబ్ జైన్ ఆజంగ్, 5 బూర్గుల రామకృష్ణారావు, 6 పూల్చంద్ ప్రేమ్చంద్ గాంధీ, 7 వినాయకరావు కొరాట్కర్, 8 బివి రాజు. వీరితో పాటు పార్లమెంటు సభ్యులు నామినేట్ చేయబడ్డారు పార్లమెంటుకు. 1950 జనవరి 6 నుంచి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం హైదరాబాద్ రాష్ట్ర రాజ్య ప్రముఖ్గా సర్వాధికారాలను చెలాయించాడు. అంతేకాకుండా భారత ప్రభుత్వం ఆర్డినెన్స్ ప్రకారం నిజాంకు 50 లక్షల రాజభరణం జీవితాంతం ప్రకటించింది. దానిపై ఎలాంటి ఆదాయ పన్ను ఉండదు, అతని ఆస్తుపాస్తులన్నీ అతనికే దక్కుతాయని స్పష్టం చేసింది. ఇంతేకాకుండా 1949 ఫిబ్రవరిలో నిజాం నవాబ్ భారత ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం నిజాం ప్యాలెస్లు భవనాల నిర్వహణకు 25 లక్షలు, కుటుంబ సభ్యుల పోషణకు 25 లక్షలు, సిబ్బంది ఇతరత్ర ఖర్చుల కోసం 25 లక్షలు, సర్ఫికాస్ భూములను స్వాధీనపరచుకున్నందుకు గాను వాటి ఆదాయం కింద 25 లక్షలు, మొత్తం 150 లక్షల రూపాయలు ఇవ్వడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. వెల్లోడి పాలనలోని ముఖ్య అంశాలు. సుందర్లాల్ నివేదిక ప్రకారం జనరల్ చౌదరి స్థానంలో ముఖ్యమంత్రిగా నియమించబడ్డ ఎంకే వెల్లోడి పౌరపాలనను కొనసాగించాడు. యుఎన్ఓ 1949 భారత ప్రతినిధి అయిన రామస్వామి మొదలయ్యారు హైదరాబాద్ రాష్ట్రంలో పౌర ప్రభుత్వం ఏర్పడి నిజాం కాన్స్టిట్యూషనల్ నీడిగా ఉన్నాడని ప్రకటించాడు. అదే సమయంలో బూర్గుల నరసింహరావు, హైదరాబాద్ రాజ్యం అనేది లేదు, అక్కడ పౌర ప్రభుత్వం ఏర్పడింది, కాబట్టి హైదరాబాద్ స్వాతంత్రం అనే విషయాన్ని వదిలిపెట్టాలని యుఎన్ఓకు సూచించాడు. అప్పటి వరకు హైదరాబాద్ రాజభాషగా ఉన్న ఉర్దూ స్థానంలో తెలుగు ఇంగ్లీషు భాషలను ప్రవేశపెట్టడం వల్ల స్థానిక హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు దక్కకపోగా మద్రాస్ ప్రావిన్స్లోని ఆంధ్రులకు మంచి అవకాశం కల్పించబడింది. ఉర్దూ భాషలో ఉన్న భూ రికార్డులను ఇంగ్లీష్ భాషలోకి అనువదించడం వల్ల భూ హక్కుల్లో చాలా మోసం జరిగిపోయింది. అంతేకాకుండా పూర్తిగా రికార్డులను నాశనం చేసి చాలా వరకు హైదరాబాద్ రాష్ట్రంలోని భూములను కొల్లగొట్టడం జరిగింది. రాష్ట్ర విద్యా వ్యవస్థలో తెలుగు భాషను ప్రవేశపెట్టి తెలుగు సంపూర్ణంగా వచ్చిన ఆంధ్రులకు ఉపాధ్యాయ ఉద్యోగాలను కట్టబెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎంకే వెల్లోడి ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రంలోనే దాదాపు అన్ని జిల్లాల కలెక్టర్లను తొలగించి వారి స్థానంలో ఆంధ్ర అధికారులను చీఫ్ అడ్మినిస్ట్రేటర్ పేరుతో నియమించింది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో తహసీల్దార్గా ఉన్న రామచంద్రరావును తీసుకొచ్చి హైదరాబాద్ జిల్లా చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. ఈ విధమైన నియామకాలు పొందిన ఆంధ్ర అధికారులు తమ బంధువులను, తమ ప్రాంతీయులను పెద్ద మొత్తంలో ఉద్యోగాల్లో నియమించుకున్నారు. వీరంతా లంచగొండితనం, ఆశ్రిత పక్షపాతాన్ని పెంచి పోషించడాన్ని పార్లమెంటులో ప్రస్తావించిన పద్మజ నాయుడు, సర్దార్ పటేల్ ఆగ్రహానికి గురయ్యారు. ఇది ఆనాటి కాంగ్రెస్ అధిష్టాన వర్గ పరిపాలనా విధానం. పై విధంగా ఉద్యోగాలు పొందిన ఆంధ్రులు తమ ఆధిపత్య ధోరణితో తెలంగాణ ప్రజలను చాలా చులకనతో చూడటం, తమను తాము సంఘ సంస్కర్తలుగా భావించుకోవడం వంటి ప్రధానమైన కారణాలు ఆ తర్వాత కాలంలో ముల్కీ ఉద్యమం రావడానికి దారితీశాయి. ఈ సమయంలోనే అంటే ఫిబ్రవరి 1952 సాధారణ ఎన్నికలు జరిగి బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. మొదటి సార్వత్రిక ఎన్నికలు 1952. హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు 1952 ఫిబ్రవరిలో ముగిసిన తర్వాత శాసనసభకు 175 మంది అభ్యర్థులు, పార్లమెంటుకు 25 మంది అభ్యర్థులు ఎన్నుకోబడ్డారు.
అప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో గోసాయి దేశాయి వర్గాలుగా రామానంద తీర్థ బూర్గుల రామకృష్ణారావుల కాంగ్రెస్ పార్టీ వర్గాలుండేవి. అయితే మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతంలో ఎక్కువ సీట్లను సాధించిన కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం వెనకబడిపోయింది. ప్రధానంగా తెలంగాణలో కమ్యూనిస్టులు సాగించిన రైతాంగ సాయుధ పోరాటం వల్ల వారు అధిక సీట్లను భారీ మెజారిటీతో సాధించగలిగారు. అప్పటికి కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండటం వల్ల వారు పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అనే పేరు మీద పోటీ చేసి ఘనమైన విజయాలను సాధించారు. ఎన్నికల ఫలితాలు: మొత్తం స్థానాలు 175 హైదరాబాద్ రాష్ట్ర స్థాయిలో, కాంగ్రెస్ పార్టీకి 93, పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్కి 42, సోషలిస్ట్ పార్టీకి 12, ఇండిపెండెంట్లు 29 మంది, మొత్తం 175. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఫలితాలు: కాంగ్రెస్ పార్టీకి 46, పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్కి 35, సోషలిస్ట్ పార్టీకి 12, షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్కి 5, ఇండిపెండెంట్లు 3, మొత్తం 101. ఎన్నికలు జరిగే తుది క్షణం వరకు విజయం మాదేనని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ కు చివరి పరిస్థితి ఎదురు తిరిగింది. కమ్యూనిస్టులు తుపాకులతో ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారనే కాంగ్రెస్ వారి విమర్శ వాస్తవానికి చాలా దూరం. నిష్కల్మష ప్రజానాయకులైన జమలాపురం కేశవరావు, మాడపాటి హనుమంతరావు, కాలూజీ నారాయణరావు లాంటి వారి ఓటమి కమ్యూనిస్టుల వల్ల జరిగింది కాదు. హైదరాబాద్ రాష్ట్రంలో మరాఠ్వాడ కర్ణాటక ప్రాంతాల మూలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గం మార్చి 6, 1950 నుంచి అక్టోబర్ 31, 1956 వరకు గవర్నర్గా సీఎం త్రివేది, స్పీకర్ శ్రీ కాశీనాథరావు, డిప్యూటీ స్పీకర్ శ్రీ పంపన్ గౌడ్, ప్రోటెం స్పీకర్ శ్రీ ఎం నరసింహరావు, ప్రతిపక్ష నాయకుడు బిడి దేశ్ పాండే. వీరితో పాటు బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఇతర మంత్రులు హెచ్ఈహెచ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, రాజప్రముఖ సార్వభౌమత్వంలో ఐసిఎస్ అధికారి ఎంకే వెల్లోడి ముఖ్య సలహాదారుని పాలనలో పనిచేశారు. బూర్గుల రామకృష్ణారావు పరిపాలనా సంస్కరణలు. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు తన పరిపాలనలో భూ సంస్కరణలకు ప్రధాన స్థానాన్ని కల్పించాడు. అప్పటికే రాష్ట్రంలో రక్షిత కౌలుదారుల చట్టం జనవరి 1950 నుంచి అమల్లో ఉంది. ఆనాటి ప్రభుత్వం పెద్ద భూస్వాములు స్వేజ్యం చేయకుండా ఉన్న భూములను ఆక్రమించి శ్రామికులకు పంచగలమని తీవ్రంగా హెచ్చరించింది. కానీ అది బూర్గుల రామకృష్ణారావు రాజనీతిజ్ఞతతోనే తన పరిపాలనలో సాధ్యపడింది. మన దేశంలో భూకంపాలపై గరిష్ట పరిమితిని విధించిన ప్రథమ శాసకుడిగా బూర్గుల రామకృష్ణారావు పేరు పొందాడు. 1954 ఫిబ్రవరిలో హైదరాబాద్ కౌలుదారి వ్యవసాయ భూముల చట్టానికి సవరణలు ప్రవేశపెట్టి ఇక నుంచి భూస్వాములు తమ భూములను సాగు చేసే కౌలుదారులను ఏ పరిస్థితుల్లోనైనా భేదఖల్ తొలగింపులు చేయకుండా 1952 చట్టంగా ఒక ఆర్డినెన్స్ ను జారీ చేయటం జరిగింది. ఆనాడు నిజాం రాజ్యానికి సిక్కాలనే ప్రత్యేక కరెన్సీతో పాటు ప్రత్యేకమైన నాణ్యాలు కూడా ఉండేవి. వాటిని హాలీ రూపాయి అనేవారు. బ్రిటిష్ ఇండియా రూపాయలను కల్దార్ రూపాయలనేవారు. మొదటి తరగతి నుంచి ఆ విద్యా సంస్కరణలో భాగంగా ప్రతి 500 మంది జనాభా గల గ్రామానికి విద్యాసంస్థ పాఠశాల ఏర్పాటు చేయబడింది. మొదటి తరగతి నుంచి మాతృభాషలోనే బోధన ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి తోడుగా 5వ తరగతి నుంచి ఇంగ్లీష్ భాష ప్రవేశపెట్టబడింది. మాతృభాషలో విద్యా బోధనను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం హైదరాబాద్ కాగా,
మొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు చరిత్రలో శాశ్వతంగా నిలవడం జరిగింది. ఇంకా 1953 అక్టోబర్ 1న వరంగల్ జిల్లా నుంచి కొన్ని భాగాలను వేరు చేసి ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశారు. 1955 జూలై 1వ తేదీన అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేయడంతో రాష్ట్రాభివృద్ధి ముందుకు సాగింది. 1955 డిసెంబర్ 10న ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు స్వయంగా నాగార్జున సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు శంకుస్థాపనం చేసి వ్యవసాయం అభివృద్ధిపరిచాడు. 1951లో హైదరాబాద్ రాష్ట్రంలో భూదానోద్యమం చాలా ప్రభావాన్ని చూపించగా పర్యవసానంగా తదనంతర ప్రభుత్వాలైన వెల్లోడి బూర్గుల వారు భూ సంస్కరణలు చేపట్టారు. కానీ 1952లో ప్రారంభమైన ఆంధ్ర గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నినాదాలతో ప్రారంభమైన ముల్కీ ఉద్యమం అతి దారుణంగా బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం చేత అణిచివేయబడింది. భూదాన ఉద్యమం 1951. గాంధీయవాది ఆచార్య వినో బాబావే ఈ భూదాన ఉద్యమాన్ని 1951 ఏప్రిల్ 18న హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నల్లగొండ జిల్లాలోని పోచంపల్లిలోని వెదిరే రామచంద్రారెడ్డి దానం చేసిన 100 ఎకరాల భూమితో ప్రారంభించాడు. ఈ సందర్భంలో అంటే 1951 మార్చి నెలలో హైదరాబాద్ నగరానికి దగ్గరలో శివరాంపల్లిలో జరగనున్న సర్వోదయ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానాన్ని అందుకున్న వినో బాబావే వార్ధా నుంచి దాదాపుగా 300 మైళ్లు కాలినడకతో హైదరాబాద్కు వచ్చాడు. ఆ తర్వాత వరుసగా హయత్ నగర్, బాటసింగారాల మీదుగా డాక్టర్ జిఎస్ మెల్కోటి, డాక్టర్ మరిచెన్నారెడ్డి వంటి ఎందరో ప్రముఖుల సహాయ సహకారాలతో చివరికి 1951 ఏప్రిల్ 18న భూదాన్ పోచంపల్లి చేరుకున్న ఆ గ్రామ దేశ్ముఖ్ వెదిరి రామచంద్రారెడ్డి అందించిన 100 ఎకరాల భూదానంతో ఈ మహత్తరమైన ఉద్యమాన్ని ఆరంభించాడు. అదేవిధంగా 1955లో రెండోసారి హైదరాబాద్ ను సందర్శించిన వినో బాబావే మంత్రి పల్లెర్ల హనుమంతరావు కోరిక మేరకు పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, వనపర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూలు, గద్వాల తాలూకాలు పర్యటించి దాదాపుగా 1 లక్ష ఎకరాల భూమిని దానంగా తీసుకుని పేద ప్రజలకు పంచాడు. వినో బాబావే దాదాపుగా 2 లక్షల ఎకరాల భూమిని దానంగా గ్రహించాడు. ముల్కీ ఉద్యమం 1952. నిరంకుశమైన అరాచక నిజాం పాలన నుంచి విముక్తి లభిస్తుందని భావించిన హైదరాబాద్ రాజ్య ప్రజలకు పోలీస్ చర్యను స్వాగతించిన తర్వాత ఏర్పడిన మిలిటరీ జనరల్ జేఎన్ చౌదరి పాలన, కెఎం వెల్లోడి పౌర ప్రభుత్వ పాలనలో కూడా పూర్వం నుంచి వారసత్వంగా అంటే నిజాంల నుంచి వస్తున్న స్థానికేతరులను నాన్ ముల్కీలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించడం అనేది పెద్ద సమస్యగా మారింది. 1952 మార్చి 6న ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రభుత్వం బూర్గుల నరసింహ రామకృష్ణారావు నేతృత్వంలో ఏర్పడింది. అయినప్పటికీ నాన్ ముల్కీలు నకిలీ ధృవపత్రాలను సృష్టించి ముల్కీలుగా ఉద్యోగాల్లో చేరడం వంటి విషయాలను బూర్గుల ప్రభుత్వం అరికట్టలేకపోవడంతో స్థానికుల్లో అభద్రతాభావం పెరిగిపోయింది. ఆనాడు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి వరంగల్లో 1952 జూలై 26న ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి వేలాది మంది విద్యార్థులు బ్రహ్మాండమైన ర్యాలీని నిర్వహించారు. అదే క్రమంలో ఈ ఐక్య కార్యాచరణ సమితి 1952 జూలై 26న ఒక తీర్మానాన్ని కూడా చేసింది. తీర్మానంలోని ముఖ్య అంశాలు: 1. ముల్కి నిబంధనలు పరిశీలించడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీని నియమించి దాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పత్రిక ప్రకటన ద్వారా తెలియజేయాలి. 2. ముల్కి నిబంధనల ప్రకారమే వెంటనే ఉద్యోగాలకు ఉత్తర్వులు జారీ చేసి యుద్ధ ప్రాతిపదికన వాటిని నింపాలి. 3. హైదరాబాద్ రాష్ట్రంలో స్థానికేతరుల ఆధిపత్యం అజమాయిషీలను వెంటనే అరికట్టి స్థానికుల్లో అభద్రతా భావాన్ని తొలగించే ప్రకటన చేయాలి. ఈ తీర్మానాల పత్రాన్ని 1952 ఆగస్టు 6న ముఖ్యమంత్రికి పంపగా కొద్ది రోజుల తర్వాత అంటే ఆగస్టు 22న 1952న ముఖ్యమంత్రి స్వయంగా వరంగల్కు వచ్చి విద్యార్థులతో చర్చించి హైదరాబాద్ వెళ్లిన తర్వాత ఆ డిమాండ్లను తప్పకుండా నెరవేరుస్తానని మాట ఇచ్చిన బూర్గుల రామకృష్ణారావు వివిధ జిల్లాల కలెక్టర్ల ద్వారా అధికార ప్రకటన కూడా చేయించాడు.
అయితే కాలయాపనతో పాటు కలెక్టర్ల ప్రకటన సమాచార లోపం వల్ల వరంగల్ విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ 1952 ఆగస్టు 27న మరొక బ్రహ్మాండమైన ర్యాలీని విజయవంతంగా నిర్వహించి మరొక లేఖను ముఖ్యమంత్రికి పంపించారు. ఈ క్రమంలోనే 1952 ఆగస్టు 30న దాదాపు 200 మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేయగా చాలా మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాదులో ముల్కీ ఉద్యమం. వరంగల్లో ప్రారంభమైన ముల్కీ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తమైనప్పటికీ అది హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ప్రభావాన్ని చూపించింది. 1952 ఆగస్టు 30న హన్మకొండలో విద్యార్థులపై జరిగిన లాఠీ ఛార్జీకి నిరసనగా ఆగస్టు 31న హైదరాబాద్లో గొప్ప సమ్మెను నిర్వహించి అదే రోజు సైఫాబాద్ కాలేజీ నుంచి అభిడిసి వరకు విద్యార్థులు పెద్ద ప్రదర్శనను నిర్వహించారు. అయితే 1952 సెప్టెంబర్ 1న బక్రీద్ పండుగ ఉండటం వల్ల ఆ రోజు ఎలాంటి సమ్మెను విద్యార్థులు నిర్వహించలేదు. అయితే మరుసటి రోజు సెప్టెంబర్ 2న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ విద్యార్థుల తల్లిదండ్రులకు హుకుం జారీ చేస్తూ తమ పిల్లల్ని జాగ్రత్తగా ఉండేలా చూసుకోమని, హింసకు పాల్పడవద్దని, అతిక్రమిస్తే శిక్ష తప్పదని హెచ్చరించాడు. అయినప్పటికీ అదే రోజు విద్యార్థులంతా మూకుమ్మడిగా కలిసి నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, స్టూడెంట్స్ యూనియన్ జిందాబాద్ వంటి నినాదాలతో భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు. శాంతి భద్రతల పేర 1952 సెప్టెంబర్ 3న ఒక ప్రకటన ద్వారా నిషేధిత ఆజ్ఞలు జారీ చేయించింది ప్రభుత్వం. ఒక దశలో ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు కారును సెప్టెంబర్ 5, 1952న తగలబెట్టారు. దీన్ని తీవ్రంగా భావించిన పోలీసులు 1952 సెప్టెంబర్ 3న ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులపై సిటీ కాలేజ్ పత్తర్ఘాట్ ప్రాంతాల్లో విచక్షణ రహితంగా కాల్పులు జరపగా ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా 147 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ క్రమంలోనే సెప్టెంబర్ 4న అఫ్జల్గంజ్ ప్రాంతంలో ముల్కీ ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరపగా మరో నలుగురు చనిపోగా దాదాపు 104 మంది గాయపడ్డారు. ఈ ఉద్యమంలో మరణించిన అమరుల త్యాగాల పునాదులపైన విద్యార్థుల భవిష్యత్తు నిర్వహించబడిందని చెప్పవచ్చు. ఆ అమరులు 1 మహమ్మద్ కాసిం 22 సంవత్సరాలు ఫ్యాక్టరీ వర్కర్, 2 షేక్ మహబూబ్ వయసు 30 సంవత్సరాలు రిక్షా కార్మికుడు, జమాలుద్దీన్ వయసు 40 సంవత్సరాలు ప్రైవేటు ఉద్యోగి, మహమ్మద్ ఖాన్ 35 సంవత్సరాలు ప్రైవేటు ఉద్యోగి, రాములు 18 సంవత్సరాలు ప్రైవేటు ఉద్యోగి, షేక్ ముక్తార్ 40 సంవత్సరాలు ప్రైవేటు ఉద్యోగి. పర్యవసానంగా 1952 సెప్టెంబర్ 5న ప్రభుత్వం కాల్పులపై విచారణకు గాను జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీతో పాటు సెప్టెంబర్ 7న ముల్కీ నిబంధనల అమలుకు ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా నియమించింది. ఈ మంత్రివర్గ ఉప సంఘంలోని సభ్యులు 1 కొండా వెంకట రంగారెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రి, 2 డాక్టర్ జిఎస్ మెల్కోటే ఆర్థిక శాఖ మంత్రి, పూల్చంద్ ప్రేమ్చంద్ గాంధీ విద్యాశాఖ మంత్రి, 4 మెహదీ నవాజంగ్ పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి. సెప్టెంబర్ 13న ప్రివెంటివ్ డిటెన్షన్ పిడి చట్టం కింద శాసనసభ్యుడు సయ్యద్ అక్తర్ హుస్సేన్, మరొక పాత్రికేయురాలు బేగం సాదిక్ జహన్ అరెస్టు చేయబడ్డారు. ఈ ఉద్యమ కాలంలో అంటే 1952 ఆగస్టులో హైదరాబాద్ హితరక్షణ సమితి స్థాపించిన శాసనసభ్యుడు ఆయన పి రామాచారి నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా దీర్ఘకాలికమైన ఉద్యమాన్ని నడిపించి చరిత్రలో నిలిచిపోయాడు. జగన్మోహన్ రెడ్డి కమిటీ నివేదిక. హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 3-4 తేదీల్లో ముల్కీ ఉద్యమం సందర్భంగా జరిగిన కాల్పులపై విచారణ చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం 1952 సెప్టెంబర్ 5న జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి చైర్మన్ గా కమిటీ నియమించింది. ప్రభుత్వ అధికారులను విచారించిన పిదప
తన సమగ్రమైనటువంటి నివేదికను 1952 డిసెంబర్ 28న ప్రభుత్వానికి సమర్పించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష 1948 సెప్టెంబర్ 18 నాటి పోలీస్ చర్య ద్వారా ఇండియన్ యూనియన్ లో హైదరాబాద్ రాజ్యం విలీనం అనే దాని నుంచే మరాఠ్వాడాల కన్నడిగులతో పాటు మద్రాసు రాష్ట్ర ఆంధ్రుల ఆధిపత్యం అజమాయిషీ ధోరణి వల్ల ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజల్లో హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలనే భావన చాలా దృఢంగా ఉండేది. ఇది అకస్మాత్తుగా ఏర్పడ్డ ఆలోచన కాదు. 1921 నాటి ఆంధ్ర జనసంఘం మొదలుకొని 1930 నాటి ఆంధ్ర మహాసభ వరకు వ్యతిరేకతలు వ్యక్తమయ్యాయి. 1948-1950 సంవత్సరాల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో పాటు 1952లో పెళ్లి ఊకిన ముల్కీ ఉద్యమ ప్రభావం వల్ల స్థానికుల్లో రాష్ట్ర ఆకాంక్ష బాగా పెరిగిపోయింది. అయితే మొదటి నుంచి తెలంగాణలోని తెలుగు ప్రజలు మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ఆంధ్రులతో కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడతాయని ఎన్నడూ ఊహించలేదు. కానీ 1956 సంవత్సరాల మధ్య హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన పెను మార్పుల పరిణామాల వల్ల విశాల ఆంధ్ర అనే భావనతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రజల అభిష్టానికి పూర్తిగా విరుద్ధం. మొదటి నుంచి విశాల ఆంధ్రను సమర్థిస్తున్న కాళూజీ నారాయణరావు, స్వామి రామానంద తీర్థతో పాటు కమ్యూనిస్టులను తెలంగాణ ప్రజలు పూర్తిగా వ్యతిరేకించడమే కాకుండా వివిధ సమావేశాల్లో వాళ్లపై రాళ్లు రువ్విన సందర్భాలు చాలా ఉన్నాయి. బుర్గుల రామకృష్ణారావు పాలనా కాలంలోనే హైదరాబాద్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ లోని తెలంగాణ ప్రాంత సభ్యులు 1954 జూన్ 7-8 తేదీలో హైదరాబాద్ లో సమావేశమై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఉండాలని ఏకగ్రీవ తీర్మానం చేయగా అప్పటి హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మరాఠ్వాడ ప్రాంత నాయకుడైన స్వామి రామానంద తీర్థ తీవ్రంగా వ్యతిరేకిస్తూ విశాలాంధ్రను సమర్థించగా తెలంగాణ నాయకులైన బూర్గుల రామకృష్ణారావు, కెవి రంగారెడ్డి, మరిచెన్నారెడ్డి, జేవి నరసింహరావులు విశాలాంధ్రను పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని గట్టిగా సమర్థిస్తూ నిలబడ్డారు. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఎస్ఆర్సి మాత్రం తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను కింది విధంగా ప్రస్తావించింది. 1. ఆంధ్ర ప్రాంత ప్రజలంతా తెలంగాణ తమ రాష్ట్రంలో కలవాలనే ఆతృతతో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా అందుకు వ్యతిరేకంగానే ఉన్నారు. 2. తమ కంటే అధిక విద్యావంతులైన, లౌక్యం ఎక్కువగా తెలిసిన ఆంధ్రులు తెలంగాణకు వస్తే మేము అన్ని రకాలుగా నష్టపోతామనే భావనతో పాటు ముఖ్యంగా విద్యాపరంగా వెనకబడతామని తెలంగాణ వారు భావిస్తున్నారు. 3. ఇంకా నాగార్జునసాగర్, పోచంపాడు తదితర ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేయబడతాయని, విలీనీకరణ తప్పనిసరి అయితే అది తెలంగాణ ప్రజల ఇష్టప్రకారం వారి ఆమోదంతోనే జరిగితే బాగుంటుందని ఎస్ఆర్సి తేల్చి చెప్పింది. భవిష్యాలను నిశ్చితంగా పరిశీలిస్తే తెలంగాణ ప్రజలు ముమ్మాటికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఉండాలని కోరుకోవడం జరిగిందని అర్థమవుతుంది. రాష్ట్రాల పునర్విభజన సంఘం లేదా పజలలి కమిషన్ ఏర్పాటు 1953. స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు గాను 1948లో ఎస్కే తార్ కమిషన్, 1949లో జేవీపీ కమిటీ, 1953లో వాంచు కమిటీ, 1953 డిసెంబర్లో ఫజల్ అలీ కమిషన్లు భారత ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలోనే 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుతో దక్షిణ భారతదేశంలో కూడా నూతన రాష్ట్రాల ఏర్పాటు సమస్యల అధ్యయనం గురించి 1953 డిసెంబర్ 22న రాష్ట్రాల పునర్విభజన కమిషన్ను జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షునిగా హృదయనాథ్ కుంజురు, కవలం మాధవ ఫణిక్కర్లు సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1954 జూన్ జూలై నెలల్లో ఈ సంఘం హైదరాబాద్ ను సందర్శించి వివిధ రకాల సంస్థల నుంచి అభిప్రాయాన్ని తెలుసుకుంది.
ఇందులో విశాలాంధ్రకు కొందరు అనుకూలంగా మరికొందరు వ్యతిరేకంగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విశాలాంధ్రను గట్టిగా వ్యతిరేకించి తెలంగాణను ఒక ప్రత్యేక రాష్ట్రంగా రూపొందించాలనే వారికి కొండ వెంకటరంగారెడ్డి, డాక్టర్ మరిచెన్నారెడ్డి నాయకత్వం వహించారు. ఈ రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం తన నివేదికను 369 పేరా నుంచి 389 పేరా వరకు క్షుణ్ణంగా వివరిస్తూ 1955 సెప్టెంబర్ 30 కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించేందుకు రాష్ట్రంలోనూ రాష్ట్రం వెలుపల ప్రజాభిప్రాయం బలంగా ఉన్నందున హైదరాబాద్ రాష్ట్ర విభజనకు రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం సిఫార్సు చేసింది. అంతేగాక కన్నడ ప్రాంతాలను మైసూరు రాష్ట్రంలోను, మరాఠీ ప్రాంతాలను బొంబాయి రాష్ట్రంలో కలపాలని కూడా సిఫార్సు చేసింది. కానీ తెలుగు ప్రాంతమైన తెలంగాణ విషయానికి వచ్చేసరికి కమిషన్ ఈ విధంగా నిర్ద్వందంగా సిఫార్సు చేయలేదు. తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడం వల్ల ఉభయ ప్రాంతాల వారికి ఎన్నో ప్రయోజనాలున్నాయని చెప్పిన సంఘం ప్రస్తుతానికి బీదర్ జిల్లాను, మునగాల పరగణ ప్రాంతాన్ని కలుపుతూ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి దానికి హైదరాబాద్ రాష్ట్రం అని పేరు పెట్టాలని, 1961 జరిగే సాధారణ ఎన్నికల తర్వాత హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో 2/3 సభ్యులు విలీనానికి ఒప్పుకుంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను కలిపి విశాలాంధ్రగా రూపొందించవచ్చని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఆనాడే శ్రీ తెన్నేటి విశ్వనాథం గారు అన్నట్టు కమిషన్ వాదనంతా విశాలాంధ్రను బలపరిచేదిగాను, డిగ్రీ మాత్రం ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగాను ఉంది అని అభిప్రాయపడ్డారు. అదే విధంగా కెవి రంగారెడ్డి తన వాదనను ఈ విధంగా చెప్పాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి స్వయం పోషకం కాగానే ఎప్పుడో 6 ఏళ్లకు విశాలాంధ్ర కావాలని ఎవరు కోరరు. ఆంధ్రతో పోలిస్తే తెలంగాణ ఆదాయం 4 కోట్లు ఎక్కువ. విశాలాంధ్ర ఏర్పడితే అది మనకు దక్కదు. ఈ ఆదాయంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాధించవచ్చు. కాబట్టి విశాలాంధ్ర వచ్చి ఏదో ఉద్ధరిస్తుందనే భ్రమతో తెలంగాణను వ్యతిరేకించడం భావ్యం కాదని 1955 అక్టోబర్ 22 కొత్త ఢిల్లీలో స్పష్టంగా చెప్పారు. విశాలాంధ్ర వల్ల కలిగే ప్రయోజనాలు కమిషన్ వాదన. ఆంధ్ర తెలంగాణ 1, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల వల్ల విశాలాంధ్ర 32 మిలియన్ల అంటే 3 కోట్ల 20 లక్షల జనాభాతో, విలువైన ముడి సరుకులతో, కావలసినంత ఖనిజ సంపద ఒక పెద్ద రాష్ట్రంగా రూపొందుతుంది. విశాలాంధ్ర ఏర్పాటు వల్ల ఆంధ్ర రాష్ట్ర రాజధాని సమస్య కూడా తీరటంతో పాటు జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాదులు విశాలాంధ్రకు రాజధానిగా చక్కగా సరిపోతాయి. 3, విశాలాంధ్ర ఏర్పాటు వల్ల కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం ఒకే అధికార పరిధి కిందకు వస్తుండటంతో నదీ ముఖ ద్వారాలలో ఉన్న తూర్పు ప్రాంతాల అభివృద్ధికి ఎంతగానో అవకాశం ఉంటుంది. విశాలాంధ్రలో భాగంగా తెలంగాణ కూడా ఈ అభివృద్ధి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. 4, కరువు కాటకాలు ఏర్పడినప్పుడు ముఖ్యంగా తెలంగాణలో ఆహార కొరత ఏర్పడటం, ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఎప్పుడు అధిక ఉత్పత్తి రావడం వల్ల మిగులు ఉత్పత్తిని తెలంగాణ ప్రాంతంలో వాడుకోవచ్చు. 5, ఆంధ్ర రాష్ట్రంలో బొగ్గు నిక్షేపాలు లేవు కాబట్టి తెలంగాణలో ఉన్న సింగరేణి నుంచి బొగ్గును ఆంధ్ర ప్రాంతానికి తరలించి అభివృద్ధి చెందవచ్చు. 6, ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణలోనూ అధిక శాతం ప్రజలు విశాలాంధ్ర ఏర్పాటుకు ఎంతో ఆశతో నిరీక్షిస్తున్నారు కాబట్టి తద్విరుద్ధమైన బలమైన కారణాలు లేనప్పుడు విశాలాంధ్రను ఏర్పాటును పరిశీలించవచ్చు. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ వాదుల వాదన కమిషన్ నివేదిక. ఆంధ్ర రాష్ట్రం పుట్టినప్పుడు ఆర్థికంగా చాలా క్లిష్ట సమస్యలను ఎదుర్కొంది. తెలంగాణతో పోల్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తలసరి రెవెన్యూ ఆదాయం చాలా తక్కువగా ఉండేది. ఇందుకు కారణం తెలంగాణలో రెవెన్యూ విధింపు రేటు ఎక్కువగా ఉండటం, మద్యపాన నిషేధం అమలులో లేకపోవడం వల్ల ఆబ్కారీ పాటల ద్వారా 55 కోట్ల రూపాయల ఆదాయం లభించడం, ఆంధ్ర రాష్ట్రంలో చేరడం వల్ల తన అదనపు ఆదాయాన్ని తన అభివృద్ధి కోసం వినియోగించుకునే మంచి అవకాశాన్ని తెలంగాణ కోల్పోతుంది. 2, విశాలాంధ్రలో తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉండదు. కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణ ప్రాంతం వారికి రావాల్సిన వాటా కోస్తా ప్రాంతాలకు ఉపయోగపడే ప్రమాదం ఉంది. 3,
హైదరాబాద్ లో తప్ప మిగిలిన తెలంగాణ ప్రాంతంలో విద్యావ్యాప్తి చాలా తక్కువగా ఉన్నందున అధిక విద్యావ్యాప్తి గల ఆంధ్ర ప్రాంతం వారే విశాలాంధ్రలో అన్ని ఉద్యోగాలను కైవసం చేసుకుంటారు. తెలంగాణ ప్రాంత ప్రజల ఈ భయాలే విశాలాంధ్రను వ్యతిరేకించేలా చేశాయి. చివరికి విశాలాంధ్రలో ప్రత్యేక తెలంగాణవాదుల అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత విశాలాంధ్ర ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు స్పష్టమైనవి కావడం వల్ల దీన్ని ఏర్పాటు చేసేందుకు ఎటువంటి ఆటంకం కలిగించకూడదని కమిషన్ అభిప్రాయపడింది. బూర్గుల రామకృష్ణారావు నిర్వహించిన పాత్ర. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తేదీ 6 మార్చి 1952 నుంచి 31 అక్టోబర్ 1956 వరకు బూర్గుల రామకృష్ణారావు అంతర్గతంగా కాంగ్రెస్ అధిష్టాన వర్గపరంగా స్థానికంగా పెళ్లిబుకిన రకరకాల ఉద్యమాల వల్ల అనేక సమస్యలను విజయవంతంగా ఎదుర్కొని నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి. చివరికి కాంగ్రెస్ అధిష్టానం విశాలాంధ్ర ఏర్పాటుకు అంగీకరించడమే కాకుండా ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తెలంగాణ వాదనను చాలా వరకు బలహీనపరిచి విశాలాంధ్రకు అనుకూలంగా ప్రభావితం చేయడంతో ఆంధ్రుల అభ్యుదయాన్ని ముఖ్యంగా దేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని బూర్గుల రామకృష్ణ విశాలాంధ్ర నిర్మాణం కోసం ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్న అపార్థాలను తొలగించడానికి నెహ్రూతో పాటు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించి ఢిల్లీలో 1956 ఫిబ్రవరి 20 నాడు ఇరు ప్రాంత నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అదే చరిత్రలో పెద్ద మనసుల ఒప్పందంగా పేరొందింది. పెద్ద మనసుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20 1956 ఫిబ్రవరి 20 ఢిల్లీలో హైదరాబాద్ అతిథి గృహంలో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి విశాలాంధ్ర ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రజల భయాలను పోగొట్టడానికి సంశయాలు తీర్చడానికి వారికి రక్షణ కల్పించే పెద్ద మనసుల ఒప్పందాన్ని కుదిర్చాడు. ఈ సమావేశానికి తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రాంతాల నుంచి 4 చొప్పున మొత్తం 8 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ ప్రాంత నాయకులు 1 పూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి, 2 కొండ వెంకట రంగారెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి, 3 మరిచెన్నారెడ్డి ప్రణాళిక శాఖ మంత్రి, 4 జేవి నరసింగరావు హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు. ఆంధ్ర ప్రాంత నాయకులు విజయవాడ గోపాలరెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, నీలం సంజీవరెడ్డి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, 3 సర్దార్ గౌతు లచ్చన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి, 4 అల్లూరి సత్యనారాయణ రాజు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు. పై వారందరూ పెద్ద మనసుల ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 14 అంశాలు కొన్ని రక్షణలు కల్పించారు. అయితే ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన వారు కాంగ్రెస్ పార్టీ వారే కావడం, మిగతా పార్టీల ప్రతినిధులకు ఈ సమావేశంలో ప్రాతినిధ్యం లేకపోవడం అనేది గమనించాల్సిన విషయం. ఒప్పంద అంశాలు మొత్తం 14. అందులో 7వది తెలంగాణలో నిష్పత్తి ప్రకారం నిర్ణయించిన ఉద్యోగాల్లో చేరడానికి అభ్యర్థులు ఆ ప్రాంతంలో 12 సంవత్సరాల నివాసం ఉండి ఉండాలి. 8వది తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందడానికి ఒక ప్రాంతీయ సంఘం ఉండాలి. 9 అతి ముఖ్యమైనది తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూముల అమ్మకం ప్రాంతీయ సంఘం ఆధీనంలో ఉండాలి. 10 ఈ ప్రాంతీయ సంఘంలో 20 మంది సభ్యులు ఉండాలి. తెలంగాణలోని 9 జిల్లాల ప్రతినిధులుగా 9 మంది శాసనసభ్యులను శాసనసభ ఎన్నుకోవాలి. 11లో ప్రాంతీయ సంఘాన్ని రాజ్యాంగంలోని 371 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు. అందువల్ల ఇది చట్టబద్దమైన సంస్థ. 12 మంత్రివర్గ నిర్మాణంలో ఆంధ్ర ప్రాంతం నుంచి 60%, తెలంగాణ ప్రాంతం నుంచి 40% ఉండాలి. తెలంగాణ ప్రాంతం నుంచి 1 ముస్లిం మంత్రి కూడా ఉండాలి. 13 ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వారి అయితే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వారే ఉండాలి. అదేవిధంగా తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రకు ఉప ముఖ్యమంత్రి. హోం, ఆర్థిక రెవెన్యూ, ప్రణాళికాభివృద్ధి, వాణిజ్య, పారిశ్రామిక శాఖల్లో కనీసం 2 తెలంగాణ వారికి ఇవ్వాలి. 14 హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు 1962 వరకు తెలంగాణకు ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ ఉండాలని కోరుకున్నారు. దీనికి ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులు అభ్యంతరం తెలపలేదు. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన పెద్ద మనుషులు మళ్లీ 1956 ఆగస్టు 14 సమావేశమై మరికొన్ని అంశాలు చర్చించి ఒక నోటును తయారు చేసుకున్నారు.
కొత్త రాష్ట్రానికి పేరు ఆంధ్ర తెలంగాణ ఉండాలని తెలంగాణ వాదులు కోరారు. ఈ పేరు ముసాయిదా బిల్లులో కూడా ఉంది. అయితే జాయింట్ సెలెక్ట్ కమిటీ కొత్త రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అనే పేరును నిర్ణయించింది. దీంతో పాటు పెద్ద మనసుల ఒప్పందంలోని కొన్ని అంశాలను తారుమారు చేసి తెలంగాణకు రక్షణ పేర ప్రాంతీయ కమిటీ అని, 6 అంశాలతో పాటు మరో 4 BCDE అనే అంశాలను చేర్చారు.